అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు వీడియోలో టిఫా స్కాన్ గురించి తెలుసుకుందామండి ప్రెగ్నెన్సీలో రకరకాల స్కాన్ అయితే చేస్తూ ఉంటారు కానీ టిఫా స్కాన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఈ టిఫా స్కాన్ గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం అసలు టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి కడుపులో ఉన్న బేబీపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దామండి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా కామెంట్ సెక్షన్ లో ఈ టిఫా స్కాన్ గురించి ఎక్కువగా కంటిన్యూగా అడుగుతున్నారండి అందుకోసం అయితే వీడియో చేస్తున్నాను ఓకేనా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చిల్డ్రన్స్ కేర్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీకు ప్రెగ్నెన్సీ పైన అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటివి తినకూడదు ఏమేమి తినాలి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి అంతేకాదు చిల్డ్రన్స్ కేర్ అంటే పిల్లలపై ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి పెట్టే ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ప్రెగ్నెన్సీ కేర్ అండ్ చిల్డ్రన్స్ కేర్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు మీ బేబీస్కి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం టిఫా స్కాన్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం అసలు టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు అంటే కడుపులో బేబీ ఎదుగుతూ ఉంటుంది అంటే పిండం పిండంలోని ఎలాంటి లోపాలైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ టిఫా స్కాన్ అయితే చేస్తారండి అయితే ఈ టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తారు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వారాలండి అంటే నాలుగు నుంచి ఆరు మాసాల గర్భవతులకు ఈ యొక్క టిఫా అయితే చేస్తారండి అంతేకాదండి ఈ యొక్క టిఫా స్కాన్ ద్వారా అంతర్గత అవయవాలు పెరుగుతూ ఉన్నాయా లేదా కనుక్కోవడానికి కూడా మనకి ఈ యొక్క టిఫా స్కాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే టిఫా స్కాన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్గా అయితే చెప్పవచ్చు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరూ కూడా చేయించుకోవాలండి అలాగే కడుపులో బిడ్డ యొక్క భాగాలు అంటే బేబీ యొక్క పార్ట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి యొక్క టిఫా స్కాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదండి మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉమ్మ నీరు శాతం అండి ఉమ్మ నీరు శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క టిఫా స్కాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బేబీ యొక్క మూమెంట్స్ బేబీ యొక్క కదలికలు ఎలా ఉన్నాయి అసలు బేబీ కదులుతుందా లేదా అని తెలుసుకోవచ్చు మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లజెంట్ ఆ స్థానం అంటే ప్రజెంట్ ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనకి ఈ యొక్క టిఫా స్కాన్లోనే చాలా క్లియర్గా అయితే తెలుస్తుందండి చూసారు కదా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టిఫా స్కాన్ అందుకోసమే మీ యొక్క డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు అంటే టిఫా స్కాన్ చేయించుకోమని మరీ మరీ చెప్తారండి అంతేకాకుండా పుట్టుకతో వచ్చే అంటే పిండంలో లోపాలు కనుక్కోవడానికి ఈ యొక్క టిఫా స్కాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకోసమే మనం ఈ యొక్క టిఫా స్కాన్ని చాలా అంటే చాలా ముఖ్యమైన స్కాన్గా కూడా చెప్పవచ్చు ఓకేనండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాగే నేను మరికొందరిని అడిగిన ఇన్ఫర్మేషన్ అండి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారని ప్రతి ఒక్కటి కూడా నాకు తెలియకపోయినా నాకు తెలిసినది అలాగే మరికొందరిని కనుక్కున్నది నేనైతే వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్